బెల్లంపల్లి ఏసీపీ బాలూ జాదవ్ ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్. బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని రామ్నగర్ బస్తీలో కార్డన్ సర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 44 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని బెల్లంపల్లి ఏసీపీ బాలూ జాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరైన పత్రాలు ఏర్పరచుకోవడం కోసం వారం రోజులు గడువు ఇవ్వడం జరుగుతుందని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజల ప్రశాంతతే లక్ష్యంగా జరగబోయే లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే మాకు తెలియజేయాలని సూచించారు. ప్రజలందరూ ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా బాధ్యతాయుతమైన మీ ఓటు హక్కును నిజాయితీగా నిర్వహించుకోవాలని ఆయన అన్నారు. ఈ తనిఖీలో బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్హెచ్ఓ రాములు, వన్ టౌన్ ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, టూ టౌన్ ఎస్ఐ వినోద్, తాళ్ళగురజాల ఎస్ఐ కిరణ్ కుమార్, భీమిని ఎస్ఐ శేఖర్, తాండూరు ఎస్ఐ రవిలు పాల్గొన్నారు. తిన్మా న్యూస్, నవీన్. నిరంతరం పోరాడుగుణం సాయుధ దళమై క్షణ క్షణం చలించని ఒక ఆయుధమై నిశీలి చీల్చే నిప్పు కణం అదే అదే పోలీస్ తెలంగాణ పోలీస్. ప్రెస్ మిత్రులకు అందరి కూడా సాయంకాల సమయం వందనాలు, నమస్కారం. కార్డనన్ సర్చ్ అనేది యావత్ తెలంగాణ రాష్ట్రంలో డీజీ మహేందర్ రెడ్డి సార్ గారు డిజైన్ చేసినటువంటి కాన్సెప్ట్ ఇది. దీనికి ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం కార్డనన్ సర్చ్ అంటే ఆ కాలనీలో కానీ ఆ వాడలో కానీ ఆ ఏరియాలో కానీ ఆ ఊళ్ళో కానీ మనం